పూర్తయితే దగ్గర పడ్డది, ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోయింది. ఇక ఒక గంటకు తీసుకుంటా నేను ఇది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే ఏం చేసిన అంటే రాజ్మా కూర వండుతున్నా. ఫస్ట్ టైం నేను వండడము. మసాలా చూసాను వండలే ఎందుకు మమ్మీ వండుతున్న ఈరోజు. అయితే ఏం చేసిన అంటే రాజ్మాను పొద్దుకి అయితే నానబెట్టిన నైట్ పడుకునేటప్పుడు. ఇప్పుడు ఎంత ఎయిట్ అవుతుంది, ఎయిట్కి అయితే ఉడకబెట్టిన. ఇంచుమించు నైట్ మొత్తం నానిపోయిన ఓవర్ నైట్. దాన్ని తీసి నైట్ నానబెట్టుకొని ఇప్పుడు ఉడకబెట్టుకున్నా. ఉడికింది, ఇప్పుడు పెట్టుకున్నా. అసలు టేస్ట్ ఎట్టుకుంటుంది చూడాలి. పిల్లలు తెచ్చిన అందుకోసం టేస్ట్ ఎట్టుకుంటుంది అని చెప్పి కొంచెం వండుతుంది ఇక్కడ కొంచెం. అది తిందాం అనుకుంటున్నాను అంతే. అదే రా రాజ్మా కూర. గిన్నెలు ఉన్నాయి, గిన్నెల ఇత్తులు ఇత్తులు రాజ్మా అంటే ఇత్తులు ఇత్తులు శని ఇత్తులు ఎక్కువ ఇత్తుల కూర. నూనె పోసుకొని జీలకర్ర కొంచెం ఆవాలు ఉల్లిగడ్డలు ఉప్పు వేసుకుంటున్నా తొందర వేయడానికి. అల్లంగడ్డ పేస్ట్ ఉల్లిగడ్డ లేనాక అల్లంగడ్డ పేస్ట్ వేస్తుంది. కొత్తిమీర పసుపు అన్నీ ఒక్కొక్కటి వేసుకుంటే గోలిన తర్వాత వేస్తున్నా. టమాటా ఒక రెండు టమాటాలు వేసుకున్నా. టమాటా కొంచెం ఉడికింది, కారం కూడా వేస్తుంది. తగ్గట్టు వేసుకోరు మీరు అంటే ఇంత స్పైసీ తింటే దాన్ని బట్టి. ఉప్పు అయితే అప్పుడు వేసిన వాటి ఉప్పు వేయట్లేదు. కన్నాకు స్కూల్కి లేట్ అవుతుంది, ఈ టమాటా ఏమో తొందర మగ్గుతలేదని చెప్పి. నూనె అంతా సెపరేట్ అయింది, టమాటా కూడా మగ్గిపోయింది. ఉడికట్టి రాజ్మా ఉంది కదా, వాటర్తో సహా వేసేస్తున్నా. వాటర్ ఇంకొంచెం పోస్తుంది ఎందుకంటే ఉడికినా కొంచెం దగ్గరకు వస్తుంది. ఇంకొంచెం ఇంకొంచెం కారం పట్టుకోవాలి రాజ్మా కాబట్టి. మీరు ఏంటి పలచగా చిక్క కొంచెం పలచగా కావాలనుకున్నా కొన్ని వాటర్ ఎక్కువ వేసుకోరి, కొంచెం గట్టిగా అనుకున్నాడు కొంచెం తక్కువ వేసుకోరి. కొంచెం పలచగా ఉంటారు మంచిగా ఉంటుంది నాకు తెలిసి మటుకు అనుకుంటున్నా. ఇక 5 నిమిషాలు అయితే ఇట్లా ఉడికిస్తాం మూత పెట్టి. ఒక 5 నిమిషాల తర్వాత కొత్తిమీర వేస్తున్నా. ఇంకొక 3-4 నిమిషాలు ఉంచుకుంటాను. కన్నాకు లేట్ అయితే కొంచెం వేస్తా. శ్రద్ధ చేసి చూడ, శ్రద్ధ కొంచెం చూపేనా ఇవేనా యొక్కిస్తా చూడు ఈ టేస్ట్. తిని చెప్పరా ఫస్ట్ కూర ఫస్ట్ ఫస్ట్. మనం శనిగలు శనిగలు అది నువ్వు బబ్బర్లు ఏంటి దవ్వారు అది దొడ్డు బబ్బర్లు పూర్తయితే దగ్గర పడ్డది, ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోయింది. ఇక ఒక గంటకు తీసుకుంటా నేను ఇది. ఈ బౌల్లోకి మొత్తం తీసేసుకుని వాళ్ళకి వెళ్ళి
టేస్ట్ చెప్తుందో చూడాలి. కూర మాత్రం చూడడానికి మంచిగా ఉంది, చదవడం మంచిగా ఉందన్న కానీ ఇక చూడాలి ఎట్లుందో. చిక్క దగ్గరకు వచ్చింది. కన్న తింటే కొంచెం పలసగా ఉండే మమ్మీ సముడుకుని సముడుకొని తింటుంది కన్న. ఎట్టు టేస్ట్ ఇంకా కొత్త టేస్ట్ మంచిగా ఉన్నాయి. ఇదేంటి గుడాలు ఉంటాయి చూసినావా, అవి ఎట్లా ఉన్నాయి? బొబ్బెర గుడాలు, బొబ్బెర గుడాలు, ఇంకా కంది గుడాలు, ఇంకా చిక్కుడుగా చిక్కుడుగా ఎక్కువ ఉన్నాయి. పెద్ద టేస్ట్ అట్లా ఉంది, మంచిగా ఉన్నది. ఇది ఫస్ట్ ఫస్ట్ ఉండు అయినా బాగానే ఉంది. ఇతరులు మంచిగా ఉన్నాయి. అంతే కొండలు కొన్ని ఉన్నాయి. ఇట్లాంటి ఈ బాగా రేట్ ఉంది వాళ్ళ రేటు కదా. అదే ఇవి ఎప్పుడు ఎప్పుడు మేము మేము అట్లా సంబంధిస్తాము, అడిగి పోయినప్పుడు ఇవి ఉంటాయి. అరే ఇవి ఏమో ఇత్తులు, ఇవి ఏంటి అసలు, ఏం వండుకోవాలి తీసుకొని పోదాం అన్నట్టుగా ఎప్పుడో నుంచో అనిపించింది. మొన్న పోయినప్పుడు అన్న ఇవి వండుతావా అంటే వండుతా నాకు తెలుసు అన్నది. మేము మరి ఇన్ని రోజులు ఎందుకోకుండా తీసుకుందామని తీసుకున్నాం అన్నట్టు. అంతే కొన్ని నేనైతే దోశ ట్రై చేస్తున్నా. రొట్టెలకు మంచిగా ఉంటుందని విన్నా, చూడాలి. ట్రై చేయొచ్చు అనుకో తప్పదు. బాగానే ఉంది. కారం ఎక్కువ అంటే 3 చెంచాలు వేసాం కదా, కారం కారం ఏమి ఎక్కువ కాలేదు. కొత్తిమీర ఎక్కువ వేసినా కొత్తిమీర ఫ్లేవర్ ఎక్కువ ఉంది. కేవైసీ చేపించుకోమ్మా నువ్వు కూడా.